నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని, అంతేకాకుండా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. ఈ జానీ మాస్టర్ వ్యవహారం అయితేమి, అదేవిధంగా గతంలో ఇలాంటి ఆరోపణలు చాలా కూడా చలనచిత్ర పరిశ్రమలో అయితేమి, ఇతరత్ర ఈ ఐటీ రంగంలో అయితేమి, అదేవిధంగా బ్యాంక్ సెక్టార్లు అయితేమి జరుగుతున్నాయని చెప్తున్నారు. దీనికి ఏంటంటే, మారుతున్న సమాజాన్ని బట్టి ఇప్పుడు ఉన్న వ్యక్తులు ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళపై ఈ లైంగిక దాడులు ఎక్కువైనాయని చెప్పవచ్చు. దీనికి నేను కోరేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిని ఒక విన్నపం చేస్తున్నాను. మలయాళం ప్రభుత్వం ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని వేసి, ఆ కమిటీ ద్వారా అంటే దాంట్లో కొంతమంది మెంబర్స్ని, శారద గారు ఇట్లాంటి వాళ్ళందరినీ మెంబర్స్గా వేసి, అఫీషియల్ కమిటీ, రిటైర్డ్ జడ్జి కమిటీని వేసి, చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు కాదు ఎప్పుడైనా గతంలో నుంచి జరిగిన అన్యాయాల్ని వాళ్ళు వచ్చి మనస్ఫూర్తిగా చెప్పుకుంటే ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకునే దానికోసం ఒక కమిషన్ వేయడం జరిగింది. అటువంటి కమిషన్ వేసి కొన్ని చట్టాలు చేసి, షూటింగ్ జరిగే స్పాట్లలో అయితేమి, అదేవిధంగా వర్క్ స్పాట్లు అయితేమి, ఇతరత్ర ఎక్కడ కూడా సీసీ కెమెరాలు కంపల్సరీ ఉండాలా అని చెప్పేసి రూల్స్ పెట్టాల్సినంత అవసరం అయితే ఉంది. సోషల్ మీడియా అయితేమి, ఇతరత్ర ఏదైతేమి, వీటి ప్రభావం ఎక్కువగా ఇప్పుడు యువత మీద ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ ఈ రకంగా కూడా ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు. దీన్ని మనం అందరం కూడా, మానవ సమాజం అందరం కూడా ఖండించాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంది. దీనికి పరిష్కార మార్గం అనేది కొంతమంది వ్యక్తులు చేసినంత మాత్రాన జరిగిపోయేది ఏముండదు. ప్రభుత్వాలు దీనికి తగిన విధమైన చట్టాలు అయితే ఏమి ఇతరత్ర అన్నీ కూడా తీసుకురావాల్సినంత అవసరం ఉంటుంది. ఈరోజు మన ఉదాహరణకు చెప్పాలంటే, జానీ మాస్టర్కి కేంద్ర ప్రభుత్వం బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు ఇచ్చింది. ఇప్పుడు వారిపైన ఇక్కడ పెట్టిన కేసులు చాలా, ఆ సెక్షన్లు చాలా నేరం చాలా పెద్ద నేరం చేసిన సెక్షన్ల కింద పెట్టున్నారు. ఒక్కొక్క సెక్షను రేప్ అయితేమి ఇతరత్ర అదే అన్నీ కూడా అన్ని సెక్షన్లు కూడా చాలా బలమైన సెక్షన్లు పెట్టున్నారు కాబట్టి రేపు అతని ప్రతిభకుని గుర్తించి అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక అవార్డుని అనౌన్స్ చేసింది. ఆ అవార్డు కూడా, కమిటీ కూడా ఈ కేసు విచారణ ముగించే వరకు ఆ అవార్డు కూడా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వకూడదని, దాన్ని ఆపాలని, అదేవిధంగా ఆయనకి ఏ రకమైన సినిమా ఛాన్సులు లేకుండా చర్యలు చేపట్టాలని సినిమా అసోసియేషన్, డ్యాన్సర్ అసోసియేషన్ అయితేమి, అదేవిధంగా ప్రొడ్యూసర్ల సంఘం అయితేమి ఒక నిర్ణయం తీసుకోవాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంది. ఇలాంటివి మనం జరిగినప్పుడే మాట్లాడుకుంటున్నాం, కానీ వీటికి శాశ్వత పరిష్కారాలు అనేవి కేవలం మనం కూర్చొని మాట్లాడినంత మాత్రాన కాకుండా ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీనిపైన ఖచ్చితంగా ఉండాల్సినంత అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా పూనం కౌర్ అనే ఒక ఆర్టిస్టు త్రివిక్రమ్ శ్రీనివాస్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, నన్ను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు హింసించారు, దానిపైన నేను కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా ఎవరు కూడా దాన్ని గుర్తించడం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మా, నువ్వు కేవలం నువ్వు బొమ్మాయిలో కూర్చొని ట్విట్టర్ ద్వారా వేదికగా చేసుకునే కంటే నువ్వు ఇక్కడికి వస్తే మేమందరం కూడా నీకు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా మహిళ పట్ల విచక్షణారహితంగా నడుచుకోకూడదు అనేది అందరి ఉద్దేశం. మేము సమాజహితంగా పనిచేస్తాము, సమాజహితంగా ఉండే కార్యక్రమాలని ఎక్కువగా కూడా మేము చేపట్టడం జరుగుతుంది. డ్రగ్స్, సినిమా వాళ్ళు డ్రగ్స్ అన్న కేసుని సుప్రీంకోర్టులో వేసి ఈరోజు దానికి ఒక నిర్దేశకత్వాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యే విధంగా, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యే విధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కొన్ని రిలీజ్ చేసి విధంగా
సమాజ హితంగా ఉన్న కార్యక్రమాల్లో మేము ఇన్వాల్వ్ అవుతుంటాం కాబట్టి మీకు ఎటువంటి ఆ రోజు శ్రీరెడ్డికి మేము రక్షణగా ఉండి శ్రీరెడ్డికి రక్షణగా ఉన్నా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా తిట్టిన కారణంగా ఆ వ్యవహారంలో మేము శ్రీరెడ్డితో ముగించాము. ఆ తర్వాత బిగ్ బాస్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి అక్కడ క్యాస్టింగ్ కౌచ్ నేపథ్యంలో జరిగిన వ్యవహారం మీద కూడా స్టిల్లో కోర్టులో కేసేసి రన్ చేస్తున్నాము. మీ అందరికీ అండదండలుగా ఉంటాము. మహిళ అనే దానికి ఎప్పుడు కూడా అన్యాయం జరగకూడదని మా ఆశయం. ఆ ఆశయం కోసం మేము పనిచేస్తాం. ఇప్పుడు పూనం కవూర్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలా ట్విట్టర్లో కాకుండా నువ్వు నేరుగా వచ్చి నీకు జరిగిన అన్యాయాన్ని చెప్తే, ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గర పోవాలనుకుంటే ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్దాము. అదేవిధంగా జరిగిన దానికి ప్రూఫ్లు ఎక్కడో దగ్గర జరుగుంటాయి, ఏదో ఒక హోటల్కో ఎక్కడికో ఒకటి పోయి ఉంటారు కాబట్టి ఫుటేజ్ తీయడం చాలా ఈజీ, అవన్నీ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమలో షూటింగ్లు జరిగే ప్రాంతాల్లో ఈ వ్యానిటీ వ్యాన్లు వచ్చినప్పటి నుంచి ఇట్లా మహిళల మీద కొంచెం ఈ లైంగిక వేధింపులు ఎక్కువైపోయినాయి అన్నమాట. ప్రతి ఒక్కడు మగవాళ్ళలాగా ఒక షూటింగ్ దగ్గరికి వెళ్తే ఒక 10-20 వ్యానిటీ వ్యాన్లు ఉంటున్నాయి. అవి ఎందుకు ఉంటున్నాయో ఎవరికి అర్థం కావట్లా. మేము కూడా 40 సంవత్సరాల నుంచి చలనచిత్ర రంగంలో ఉన్నాము. ఒక ఆ చెట్ల కింద అప్పుడప్పుడు మహానటులంతా చెట్ల కిందే కూర్చునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏందో ఒక షార్ట్ కాగానే వచ్చేసి వ్యానిటీ వ్యాన్లు కూర్చొని ఆడవాళ్ళతో అసకేసుకొని ఇవన్నీ చేసి ఇట్లా ఇండస్ట్రీ కూడా దీని గురించి ఆలోచించాల్సినంత అవసరం ఉంది. అర్హత ఉన్నవాళ్ళకి ఈ